చంద్రబాబు రా కదలిరా అంటే పార్టీ నేతలే పారిపోతున్నారే. చంద్రబాబు జనాలను రా కదలిరా అని పిలుస్తూ ఉంటే జనాలేమో రాము రామని పారిపోతున్నారా? గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. తొందరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందుకు 5వ తేదీ నుండి 29వ తేదీ వరకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా ఇప్పటికే అయ్యింది 10 బహిరంగ సభలు మాత్రమే. 20 రోజుల్లో 10 బహిరంగ సభలు మాత్రమే ఎందుకైనట్లు. ఎందుకంటే చంద్రబాబు ఎంత పిలుస్తున్నా జనాలు రావడం లేదట. జనాల సంగతి దేవుడెరుగు, ముందు పార్టీలోని తమ్ముళ్లే మొహం చాటేస్తున్నట్లు వినికిడి. చంద్రబాబు స్పీచ్లు రొటీన్ అయిపోయి మహా బోరింగ్ ఫీల్ అవుతున్నారట. అలాగే జన సమీకరణ, బహిరంగ సభల ఏర్పాట్ల విషయంలో తమ్ముళ్ళు ఆసక్తి చూపడం లేదట. ఎందుకంటే ఎవరైనా ఎందుకు ఖర్చులు పెట్టుకుంటారంటే రాబోయే ఎన్నికలలో టికెట్లు ఇస్తారన్న ఆశతోనే. అలాంటిది ఖర్చులు మాత్రం పెట్టండి, టికెట్లను అడగవద్దని, త్యాగాలకు సిద్ధంగా ఉండాలంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకనే చంద్రబాబు సభలంటేనే తమ్ముళ్ళు ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారట. చంద్రబాబు సభల్లో జనాలు పెద్దగా కనబడడం లేదు. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన జీడీ నెల్లూరు, ఉరవకొండ, పీలేరు సభలు రద్దవడానికి ఇదే కారణమట. ఈ నెల 27న గోపాలపురంలో బహిరంగ సభ జరగాల్సింది. అయితే అక్కడి తమ్ముళ్ళు బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణ ఖర్చులకు ఇష్టపడడం లేదట. అందుకనే గోపాలపురం సభను రద్దు చేసి దానిని 29వ తేదీన రాజమండ్రికి మార్చారని టాక్. జరిగిన సభలన్నా సక్సెస్ అయ్యా అంటే అది లేదు. ఆచంట, ఆలగడ్డ, తిరువూరు, కనిగిరి సభలు పెద్దగా సక్సెస్ కాలేదు. చివరకు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న గుడివాడ సభకు కూడా జనాలు పెద్దగా రాలేదు. చంద్రబాబు ప్రసంగం గంటసేపు జరిగితే అందులో 100 సార్లు జగన్ను తిట్టడం తప్ప ఇంకేమీ ఉండడం లేదు. జగన్ తనకు ఓట్లు వేయమని అడుగుతున్నారంటే తన పాలనలో జరిగిన మంచిని చూసి ఓట్లు వేయమని చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు? తన పాలనలో మంచి జరిగిందని అనుకుంటేనే తనకు ఓట్లు వేయమని జగన్ ధైర్యంగా అడిగినట్లే చంద్రబాబు అడగలేకపోతున్నారు. అందుకనే స్పీచ్లన్నీ బోరు కొట్టి జనాలు మొహం చాటేస్తున్నారట. అందుకనే రా కదలిరా సభలు రద్దు లేదా వాయిదాలు పడుతున్నాయి.